గోవాలో మా మూడో రోజు ఫ్రెష్గా పూల్ దగ్గర స్టార్ట్ అయింది. పూల్లో మా గెంతులన్నీ అయిపోయిన తర్వాత మేము బస్లికా బామ్ జీసస్ చర్చ్కి స్టార్ట్ అయ్యాము. ఇది చాలా హిస్టారికల్ వాల్యూ ఉన్న ప్లేస్, హెరిటేజ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ లోపలికి కెమెరాస్ అవి అలౌ చేయలేదు, లేదంటే ఒక మమ్మిఫై చేసిన బాడీ కూడా ఉంది, అది కూడా చూపించే వాళ్ళం, బట్ మాకు లోపలికి అలౌ లేదు కాబట్టి అవ్వలేదు, సారీ. అండ్ దీని తర్వాత మేము పక్కనే ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అందులో కూడా హాఫ్ వచ్చి సేమ్ చర్చే ఉంది, బట్ అమేజింగ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అంతేనా, చాలా బాగుంటుంది చూడడానికి. అంత ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది. హిస్టారికల్గా ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకే అది అర్థమవుతుంది. మేమేదో జస్ట్ ఫోటోలు తీసుకుని వచ్చేస్తాం అంతే. నెక్స్ట్ మేము అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. అగోడా ఫోర్ట్ కూడా అక్కడి నుంచి కొంచెం దూరమే, బట్ ఏదో ఒకసారి చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళాము. అక్కడంతా కమర్షియల్ అబ్బా, అగోడా ఫోర్ట్ దగ్గర మొత్తం కమర్షియల్. మాకు పార్కింగ్ దగ్గర 50 రూపాయలు తీసుకున్నాడు, లోపలికి వెళ్ళడానికి ఒక 50 రూపాయలు తీసుకున్నాడు. తీరా మేము వెళ్ళాక తెలిసింది అసలు విషయం, లోపల ఏమీ ఉండదు. అంటే మనం హిస్టరీ స్టూడెంట్స్ ఏం కాదు కాబట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒక 4-5 ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది, కానీ అంతకు మించి ఏమీ ఉండదు అని నాకు అనిపించింది. తిరగడానికి ఓపిక ఉండాలంతే. మాకైతే తిరిగి తిరిగి కాలు నొప్పి పెట్టాయి, కానీ గోవాలో కలర్ఫుల్ ఇమేజెస్ అన్నీ అక్కడే ఉన్నాయి చూడ, అప్పుడు అనిపిస్తుంది మనం ఎందుకు సింగిల్గా వెళ్ళామా అనేసి. అది అగోడా ఫోర్ట్ అంటే అది ఇంకేమీ కాదు, అదొక లైట్ హౌస్, ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. మన చెదల పట్టిన చరిత్రకి బతికున్న నిదర్శనం, సో దాన్ని కాపాడుతున్నారు. దాని గురించి వాల్యూ తెలిసిన వాళ్ళకే అది అర్థమవుతుంది. అక్కడి నుంచి మేము కలంగూట్ బీచ్కి వెళ్ళాము. అక్కడ అది ఎక్కడో కాదు, జస్ట్ నితిన్ గారిది హార్ట్ అటాక్ మూవీ ఉంటుంది చూసారా, అది షూటింగ్ ఇక్కడే అయ్యింది. మీరు ఏదైతే ప్రజెంట్ చూస్తున్నారో ఆ లైటింగ్ అంతా తాజ్ హోటల్ అది చూడడానికి అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. ఆ రోజు కూడా ఏదో తమిళ షూటింగ్ అవుతుంది, చూసారు కదా లైటింగ్ ఎంత ఉందో, ఎంత జిగేయమంటుందో. మనకి లోపలికి వెళ్తే బిల్ కూడా అంతే జిగేయమంటుంది. ఆ తర్వాత మేము చూసినంతవరకు చూసి బార్బిక్యూ స్టార్ట్ చేసుకున్నాం. బార్బిక్యూ తెలియదు ఏముంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ట్రై చేయండి. అదేమి మనం గోవాకి వెళ్ళి ట్రై చేయాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడ ట్రై చేసినా బార్బిక్యూ బాగానే ఉంటుంది, సో తప్పకుండా ట్రై చేయండి. అక్కడి నుంచి మేము ఇంకా క్యాసినో వెళ్ళడానికి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. క్యాసినోకి అది కొంచెం దూరమే ఉంటుంది, మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మేము క్యాసినో వెళ్ళేసరికి 9:30 అయిపోయింది అక్కడ. కానీ క్యాసినో చెప్పాలి అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా, ప్రతి ఒక్కడూ ఫేస్ చేయాలి. ఒకసారైనా లైఫ్లో ఒకసారైనా సరే క్యాసినోకి వెళ్ళాలి, డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇది చూస్తున్నారు కదా, క్యాసినో ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంటుంది, అక్కడి నుంచి డెక్ ఉంటుంది. డెక్ దగ్గర మనం వెయిట్ చేస్తే ఒక చిన్న బోట్ లాంటిది వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు. రెడీ, యా మా బోట్ అయితే వచ్చేసింది, మేము క్యాసినోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. లోపలికి వెళ్ళి కూర్చున్నాక యాజ్ యూజువల్గా బోట్ మనల్ని మన డెస్టినేషన్ పాయింట్కి అయితే తీసుకెళ్తుంది. అది యాక్చువల్గా మనం వెళ్ళింది మీకు ఇప్పుడు దాకా చెప్పలేదు కదా, డెల్టిన్ రాయల్ క్యాసినోకి వెళ్తున్నాము మనం. అది చాలా బాగుంటుంది, ఒకసారి ఎందుకు లేండి, చూసే ముందు వచ్చేందుకు నాతో పాటు మీరు చూద్దరు కానీ రండి.
డెల్టన్ రాయల్ ఎంట్రన్స్కి మేము 3000 పర్ హెడ్ పే చేసాము. అది పే చేసినందుకు మాకు గ్రీన్ కలర్ బెల్ట్ వచ్చింది. యాక్చువల్గా దాంట్లో రేంజెస్ ఉంటాయి, బట్ మేమైతే 3000 పర్ హెడ్ పే చేస్తున్నాము. దానికోసం లోపల మాకు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ హాట్ డ్రింక్స్ ప్రొవైడ్ చేశాడు. మాలాంటి పత్తి గింజలకి అయితే అది వేస్ట్. యాక్చువల్గా తినే క్యాపబిలిటీ అయినా ఉండాలి, లేదంటే తాగే ధైర్యం అయినా ఉండాలి. అలా చేయలేనప్పుడు క్యాసినోకి వెళ్ళడం వేస్ట్. అండ్ క్యాసినోలో మేము 3000 పే చేసినందుకు లోపల పర్ హెడ్ 1500 రూపీస్ గేమ్ ఆడడానికి ఇచ్చాడు. సో అది యూజ్ అయింది. అండ్ లోపల మీకు ఫారెన్ డ్రింక్స్తో పాటు మంచి మ్యూజిక్ బీట్స్, తర్వాత ఫారెన్ గర్ల్స్ డ్యాన్సెస్తో పాటు మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. యాక్చువల్గా తినలేని వాళ్ళకి తాగలేని వాళ్ళకి అయితే మనీ వర్త్ కాదు, బట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడానికి ఒక్కసారి స్పెండ్ చేయొచ్చు, తప్పేమీ లేదు. అండ్ మేము ఏదైతే డెల్టన్ రాయల్కి వెళ్ళామో అది 5 ఫ్లోర్స్ ఉంది. టాప్ ఫ్లోర్ వచ్చి టాప్ డెక్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యూజిక్ బ్యాండ్ ఉంది ఆల్రెడీ అక్కడ. అండ్ నెక్స్ట్ 4th ఫ్లోర్ వచ్చి అది గేమింగ్ సెక్షన్ ఉంది. అక్కడ మాకు ఎలో లేదు, బికాజ్ మాది 3000 టికెట్ కదా, లోపలికి ఎలో లేదు. అక్కడ మినిమం 5000 రేంజ్ నుంచి అక్కడ ఉంటుంది. అండ్ 3rd ఫ్లోర్ కూడా గేమింగ్ సెక్షన్, 2nd ఫ్లోర్ ఫుడ్ అండ్ మ్యూజిక్, తర్వాత డ్యాన్స్ కూడా ఉంటుంది. 1st ఫ్లోర్ కూడా గేమింగ్ సెక్షనే. చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా గోవా వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి. డెల్టన్ రాయల్ అయితే ఇంకా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.